హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి జిందగీ ఇప్పుడైతే మనం కస్టర్డ్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసేసుకుందాం చాలా సింపుల్ అండి ఇందుకోసం ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను ఈ మిల్క్ బాయిల్ అయ్యేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాము ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకోండి హాఫ్ లీటర్కి సరిపోతుంది ఇందులో ఒక సిక్స్ టేబుల్ స్పూన్స్ మిల్క్ యాడ్ చేసి మంచిగా ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలండి మనం డైరెక్ట్గా కష్టర్ని పాలల్లో వేయడం వల్ల మొత్తం ఉండలు కట్టిపోతుంది సో మనం ఇలా పక్కన కలిపి పెట్టుకోవాలి తర్వాత పాలు చూడండి మంచిగా బాయిల్ అయిపోయాయి కదా మిల్క్ ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుందాము మీ స్వీట్నెస్ బట్టి మీరు షుగర్ యాడ్ చేసుకోండి మీకు కొంచెం తీయగా ఐస్ క్రీమ్ కావాలి అంటే కొంచెం ఎక్కువ షుగర్ యాడ్ చేసుకోండి నేనైతే చిన్న గ్లాస్ షుగర్ యాడ్ చేశాను సో ఒకసారి మంచిగా కలిపేయండి షుగర్ బాగా మెల్ట్ అయిపోతుంది తర్వాత ఇందులో మనం ఇందాక కస్టర్డ్ లిక్విడ్ కలిపి పెట్టుకున్నాం కదా పక్కన అది కొంచెం కొంచెం వేస్తూ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒకటేసారి అంత వేయడం వల్ల కూడా అడుగులో ఉండలు కట్టేస్తుంది సో కొంచెం వేస్తూ మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకొని తర్వాత మరింత లిక్విడ్ వేసుకొని కస్టర్డ్ లిక్విడ్ మరొకసారి ఇలా చూపించిన విధంగా కలుపుతూ ఉండాలండి సో ఇలా చేయడం వల్ల ఉండలు కట్టదు ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా వస్తుంది ఐస్ క్రీమ్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఇంట్లో ఇలా మనం టేస్టీగా ప్రిపేర్ చేసేసుకొని మనకు కావాల్సినప్పుడు హ్యాపీగా ఐస్ క్రీమ్ తినేయచ్చు సో ఇలా చూపించిన విధంగా తర్వాత ఒక టూ మినిట్స్ మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి పొయ్యి సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్ మీద ఒక టూ మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి మంట ఎక్కువ పెడితే మన కస్టర్డ్ మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మంచిగా కలుపుతూ ఉండాలి తర్వాత మనం మిక్సీ పట్టుకొని ఐస్ బాక్స్లో వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి నేను ఇక్కడ మా పాప నిద్రపోతుందండి మిక్సీ పట్టలేదు మిక్సీ పట్టకపోయినా బాగుంటుంది కానీ మిక్సీ పడితే ఇంకా ఏదైనా చిన్న చిన్న ఉండలు ఉంటాయి కదా అవన్నీ కలిసిపోయి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది సో ఇలా ఒకసారి బాయిల్ అయిపోయాక మనం ఏ దాంట్లో అయితే ఐస్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఐస్ క్రీమ్ ఆ బాక్స్లో మనం తీసేసుకుంటే సరిపోతుందండి మీరు అయితే ఇక్కడ మిక్సీ పట్టుకోవడం మర్చిపోకండి నిజంగా చాలా టేస్టీగా వచ్చిందండి ఐస్ క్రీమ్ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను మన కస్టర్డ్ మిల్క్ కొంచెం చల్లగా అయ్యాక ఇలా బాక్స్లో తీసుకోండి మీరు ఏ బాక్స్ ఈ ఏ బాక్స్లో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ బాక్స్లో ఇది మొత్తం తీసుకోండి తీసుకొని ఒకసారి చిన్నగా ఇలా చూపించిన విధంగా ట్యాప్ చేయండి ఇలా ట్యాప్ చేయడం వల్ల గాలి బుడగలు ఏమీ లేకుండా ఉంటుంది ఇలా ట్యాప్ చేసి పైన మనం డ్రై ఫ్రూట్స్ టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకుంటున్నానండి పిస్తా ఉంటే పిస్తా అలా మీ ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ ఇందులో యాడ్ చేసుకోండి తినేటప్పుడు కొంచెం క్రంచిగా తగిలి చాలా టేస్టీగా ఉంటుంది మన ఐస్ క్రీమ్ ఒక త్రీ అవర్స్ మూత పెట్టేసుకొని ఒక త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టండి డీ ఫ్రిడ్జ్లో త్రీ అవర్స్ తర్వాత చూడండి పర్ఫెక్ట్గా కుదిరిందండి ఐస్ క్రీమ్ నాలాంటి ఐస్ క్రీమ్ లవర్స్కి పండగే కానీ చల్లటివి ఎక్కువగా తినకండి సో ఎప్పుడో ఒకసారి అయితే పర్లేదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నిజంగా నేను చాలా ఎంజాయ్ చేశాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్